ఇష్టపడతారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్యలో గత 5 సంవత్సరాలుగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి మహోత్సవము, అటువంటి ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ధరణి అంతా కూడా ఇక్ష్వాకు వంశానికి ఆ శ్రీరామచంద్రమూర్తిదే. అటువంటి ఆ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆరుమూల ఉన్నటువంటి ఈరోజు ఈ రామ్నగర్ రామాలయంలో ఈరోజు విశేషంగా ఉదయం పూట నిత్య పూజా కార్యక్రమాలతో పాటుగా ఈరోజు మరి స్వామివారి శ్రీరామ యజ్ఞం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ యజ్ఞంలో పాల్గొనందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా అన్ని సమస్తమైనటువంటి మనోవాంఛిత కోరికలను నెరవేరుతాయి. ఈ అభయ వరసిద్ధి శ్రీరామచంద్ర స్వామివారికి వేయించేసి ఉన్నారు కాబట్టి వారి యొక్క మరి అనుగ్రహాన్ని పొందేందుకు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి, అందరూ కూడా ఈ అలానే విచ్చేయాలని చెప్పేసి మరి ఇక్కడ కమిటీ వారు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎల్ఈడి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎల్ఈడి ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పునఃప్రతిష్ట కార్యక్రమం యొక్క మహోత్సవం అంతా కూడా ఈ అందరూ కూడా ఇక్కడ వీక్షించవచ్చు. అలాగే మధ్యాహ్నం కూడా మరి ఇక్కడ ప్రసరణ వితరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరూ తీసుకోవాల్సిందిగా, అందరూ అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాము. సాయంత్రం పూట కూడా అలాగే మరి విశేషంగా పల్లకి సేవతో పాటుగా మరి అందరూ కూడా 500 సంవత్సరాల గుర్తుగా మరి అందరం కూడా ఇంట్లో ఏదో దీపాలు వెలిగిస్తూ ఉన్నాము. ఆ విధంగానే ఇక్కడ ఈ ఆలయంలో ఈ కోవిల్లో కూడా మరి దీపాలు వెలిగించాలని చెప్పేసి దీపోత్సవం కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ దీపోత్సవంలో కూడా అందరూ కూడా తలా ఇంత నూనె అలాగే మరి వస్తువులు తీసుకొని ఇక్కడ వచ్చినట్లయితే అందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా దీపాన్ని వెలిగించుకొని రామదీపాన్ని రామజ్యోతులు వెలిగించుకొని అందరి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి ఒక్క పాత్ర ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. జయ శ్రీమన్నారాయణకి. మరి చాలా బ్రహ్మాండమైన రోజు ఈరోజు. మరి ప్రపంచంలోనే మరి ఎన్ని 500 సంవత్సరాలుగా ఎందరో త్యాగ ఫలం, మరి ఎందరో వేల సంఖ్యలో అయోధ్య నిర్మాణానికి బలి అయినారు. మరి ఈరోజు మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ చాలా విశేషం. మరి ఇవాళ ప్రపంచ దేశాలు కూడా ప్రపంచంలోనే భారతదేశం పెద్ద శక్తివంత దేశంగా అభివర్ధిస్తున్నాము. మరి ఈరోజు రాముడు ప్రతిష్ఠ అయింది, ఇంకా రాబోయే 100 సంవత్సరాలు మరి భారతదేశం ఒక హిందూ దేశంగా వెలివిరుస్తుంది. మరి అలాగే ఈరోజు మా రామ్నగర్ రామాలయంలో పెద్ద సంఖ్యలో ఆ రామ్నగర్ ప్రజలు భక్తులు వచ్చి రాముడు దర్శనం చేసుకున్నారు. మరి అలాగే ఈరోజు యజ్ఞ కార్యక్రమము అన్నప్రసాదము మరి అయోధ్యలో జరిగే ఇక్కడ ఎల్ఈడి ద్వారా మరి అందరికీ దర్శనం చేస్తున్నాము. అలాగే ఈరోజు సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం ఉంది. మరి మాకు నిత్యం దాదాపు 24 సంవత్సరాల నుంచి సహకరిస్తున్న రామ్నగర్ ఆర్మూనగర్ ప్రజలకు పేరు పేరున పాదవందనాలు. జై శ్రీరామ్. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము రామాలయం కావాలని, రామ మందిరం అయోధ్యలో రాముడి గుడి ఎప్పుడు కట్టాలని చూసుకుంటా 1990లో కూడా కరసేవకులు వెళ్ళిరు. అప్పుడు కూడా కార్యక్రమాలు కొన్నిటికి ఆగిపోయినాయి. 1992లో ఈ డాంచా అనేది మా యొక్క మందిరం పైన కట్టిన వాళ్ళ డాంచా ఇరగే తెంపడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఎక్కడ కూడా భారతదేశంలో కూడా ఇంత అద్భుతమైన మందిరం కట్టిందంటే అయోధ్యలో. 32 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే ఈరోజు మా యొక్క హిందూ యొక్క కార్యక్రమం మందిరం నిర్మించడం చాలా గొప్పది. ఇది ప్రతి ఒక్కళ్ళ మనసులో రాముడి గుడి ఉండాలి. అందరూ ఎక్కడ కలిసినా కూడా జై శ్రీరామ్ అని కూడా మన హిందుత్వం వెలగాలని కోరుతున్నాను. గత మరి అన్న 2 సంవత్సరాల నుండి మరి ఈ అయోధ్య రామాలయం నిర్మించడానికి గత 500 సంవత్సరాల నుంచి మనం వీక్షిస్తున్నాము. మరి ఈరోజు ఎంతో ఘనంగా మరి అక్కడ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతున్నది. అలాగే మరి ఇక్కడ మా రామాలయం రామ్నగర్లో భక్తులకు అవకాశంగా మరి వారందరూ కూడా భక్తులు కూడా అందరు వచ్చి శ్రీరాముని ఇక్కడ దర్శనం చేసుకొని పోతున్నారు. మరి ఇక్కడ ఈరోజు విశిష్టంగా ఉదయం పూజలు ఎప్పటిలాగని, అలాగే ఇప్పుడు శ్రీరామ యజ్ఞం కూడా జరుపబడుతుంది. అలాగే మరి రాత్రికి పల్లకి సేవ, మరి దీపోత్సవం కూడా కార్యక్రమం కలదు. మరి ఈరోజు కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి మాకు సహకరించినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. 13/3/2007 ఈ రామాయణం ప్రతిష్ట
ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరాముడు గోదావరి కళ్యాణం అంతేకాకుండా మన భారతదేశానికి స్పందనకు ప్రతిస్పందనగా నేను ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్నాను. ప్రధాని మోడీ గారు ఏది అయోధ్యలో ఇప్పుడు అక్కడ ప్రతిష్టపడుతున్నాం, దాన్ని స్పందిస్తూ మా ఆలయంలో కూడా చాలా ఘనంగా పోతుంది. పూజ జరిగింది, ఇక్కడ యజ్ఞ కార్యక్రమం జరగబోతుంది. సాయంత్రం మన మధ్యాహ్నం పురోహిత ప్రసాదం ఉంటుంది, మధ్యాహ్నం కూడా సాయంత్రం దీప అలంకరణ పదక్షేమ ఉంటుంది. వాటి కార్యక్రమాన్ని విజయం సాధించడం పాల్గొనే అందరికీ కూడా పేరు పెట్టాలి. చిత్రకులు జై జై శ్రీ